ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన దేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. పెద్దలందరూ చెప్పిన సబ్జెక్ట్ ఒకటి మీకు కూడా తెలిసేదే, రాక్షసుడు పరిపాలన చేస్తాడు ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేస్తామయ్యా. ఈ రోజు నిన్న కాకుంటే ఏదో ఒక రోజు జరుగుతుంది. మన నాయకుడు 72 సంవత్సరాల వయసులో కూడా ఆయన కంటే కూడా బ్రహ్మాండంగా మనసు గట్టి చేసుకోరున్నాడు. ఇప్పుడు కూడా ఎప్పుడోసారి ఇక్కడ పనిచేస్తాడు. సో దానికి మనం ఏం భయపడాల్సి పని, వాళ్ళు చేస్తా ఉండేది ఏంటంటే మనల్ని కార్యకర్తలను కానీ నాయకత్వాన్ని కానీ వీళ్ళని భయపించాలనేదే వీళ్ళ కార్యక్రమం. రేపు లోకేష్ బాబు చేస్తారు, ఎల్లుండి రన్ను చేస్తారు, ఈ రోజు ఉద్యోగం చేస్తారు, బింగులు చేస్తారు, దీన్ని ఎంత భయపడతామో మనకు ఉందని చెప్పండి. మీరు ఎన్ని జరిగినా తెలుగుదేశం పార్టీని రాబోయే కాలంలో ఈ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు, అది గుర్తు పెట్టుకోండి. మనం అందరం చేయాల్సింది ఒకటే, ఈ రోజు మన నాయకునికి మద్దతుగా నాయకుడు లోపల ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ ఏడల సత్తా ఏదో ఒకసారి చూపించాల్సిన బాధ్యత మనందరిపై. కొత్త పార్టీ అంత 12 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వయసు మన పార్టీ వయసు ఒకసారి చూడండి. వాళ్ళకి ఇంత పౌరులు ఏమన్నా 42 సంవత్సరాల పార్టీ మనం ఎంత బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు మనకు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చారో మీరు కూడా తిరుగుతా ఉన్నారు ఆల్రెడీ. దీని మీద ఒక్కసారి చూడండి, వాళ్ళు ఇప్పుడు గడప గడపకు తిరుగుతూ పెద్ద పాంప్లెట్ ఇస్తారు కదా, ఇయని కూడా రాసుకుంటున్నారు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది, చెప్పినది చేస్తాడు, ఎందుకంటే గతంలో చేసి చూపించడం. ఈ రోజు ఆ కార్డు మనం పంచుతా ఉంటే ఒక కుటుంబానికి మినిమం 4 లక్షల నుంచి 8 లక్షల వరకు లబ్ధి పొందే కుటుంబాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఆ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ఆపకండి. తిరుగుతా ఉన్నారు మన వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో, వాళ్ళ కార్డు ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నారు. రాబోయే కాలంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినది ఇక మాట తప్పడు మడవని పని చెప్తాడు కదా, మాటలు లేవు మడవలు లేవు అన్ని ఎత్తిపోయినాయని ప్రజలకు తెలుసు. గతంలో మనం చెప్పినటువంటి చేసినాం అది కూడా తెలుసుకున్నారు ఇప్పుడు. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపొద్దండి, అవి చాలా ఇంపార్టెంట్. ఓటర్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ మనం డైవర్ట్ చేసి ఏదో ఒక రకంగా భయప్రాంతాలకు గురి చేసి మనల్ని పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో ఉండాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి బలిష్టమైన నాయకత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు కాబట్టి రేపు పెట్టిపోతాడు అంతే కదా. ఏమైతే ఇల్లి కేసులు ఇవి, ఆ కేసులో సత్తా లేదని అందరికి కూడా తెలుసు. ఆల్రెడీ అన్ని మేనేజ్ చేసుకొని వచ్చి అరెస్ట్ చేశారు. ఎవడో ధైర్యం ఉన్నట్టు పెద్ద ధైర్యంతో ఉంటాడు కదా, అరెస్ట్ చేయాలని పగులు రావచ్చు కదా, అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేయాలి, నంద్యాలకు మోసాటం చేస్తారు, ఏ పెద్ద ఫీల్ అయితే ఉంది. మరి రాక్షసుడు కూర్చున్నాడా, సైకో కూర్చున్నాడు, వాళ్ళ నియాలు తప్ప వేరేగా ఉంటాయి. ఈ రోజు రేపు వస్తాడు లోకేష్ పైన బయటకు వస్తాడు, మీరు పైన వస్తారు మేము పైన వస్తాం, ఇదే పెద్ద కేసులే కాదు భయపడాల్సి పనిగా. మనం ఎక్కడ కూడా తప్పు చేయకుండా మన పనులు మనం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ పార్టీ అజెండా మనం ఫాలో అవుతాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు ఆ సైకో ఇంటికి పంపాలని ఏం చేయాలి చెప్పండి, మనం అందరం ఇక్కడ గెలవాలా, ఏం నోరు పోయిందేమో అది రావాలా. మనం అందరం ఇక్కడ గెలిస్తేనే మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు వాళ్ళకు శంకర్గిరి మాన్యాలు ఎక్కడో తెలియదు, వాళ్ళ ఎక్కడో తెలీదు. గతంలో మన అభివృద్ధి ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని పనిచేసాం. ఇలాంటి పనిచేసి ఆ పార్టీ ఉండదా అసలు పార్టీకి ఉంటుందా. అందుకే దయచేసి ఇది మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరమే లేదు. ఇది పెద్ద పని కాదు, పెద్ద కేసు కాదు, 15 రోజులు కాబట్టి 2 రోజులు బయటకు వస్తాడు అంతే కదా. దాని అమ్మడే ఇంకో కేసు పెట్టిన అడిగి ఉన్నారు, దాని అమ్మడే ఇంకో కేసు పెట్టిన అడిగి ఉన్నారు, ఏమి కావు ఈ కేసులన్నీ ఏం కావు. దయచేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది మీదట మన నియోజకవర్గాల్లో అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని